శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. చాలా రోజుల తర్వాత మనం కలుస్తాం. మంచి టాపిక్తో వచ్చాను. ఏమంటే, మనం మంచిగా బ్రతకాలి, అపమృత్యు రాకూడదు, కష్టాలు ఏది రావద్దు, వచ్చినా కూడా అది ఫేస్ చేసే ధైర్యం, బలం మనకి ఉండాలి. దీనికి మనం ఏం చేయాలి, ఎవరిని ఆశ్రయం పొందాలి, ఇది మనం మహాభారతం భాగవతంలో కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారంగా కృష్ణ పరమాత్మ చూపిస్తాడు. నీకు ఇట్లాంటిది ఏమైనా సమస్యలు వస్తే నువ్వు ఏం చేయాలి అని. అవి నా మనసుకి, నా బుద్ధికి ఏదేది గుర్తుకొచ్చిందో అది మాత్రం నేను సంగ్రహం చేసి చెప్తున్నా. కృష్ణ పరమాత్మ అండి, కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, కాళింగ నర్తనం టైంలో యమునా నది తీరంలో ఆ కాళింగుడు, ఆ సర్పం ఏం చేసింది, విషమన్నీ ఆ యమునా నదిలోచి కలిపేసింది. ఆ యమునా నదిని ఆశ్రయం పొంది అక్కడ ఉన్న జనాలందరికీ కూడా చాలా ఉపద్రవం ఇచ్చింది. ఇంకా యమునా నదికి వచ్చి ఆ విష నీళ్ళుని పానం చేసిన స్త్రీలు, గోలు, పాలకులు అందరూ కూడా మరణం పొందారు. ఆ తర్వాత కృష్ణ పరమాత్మది మీకు లీల తెలిసిందే, అక్కడ వెళ్ళి కాళింగ నర్తనం చేస్తాడు. ఇంకా ఆ కాళింగుడిని పనిష్ కూడా చేసి మళ్ళీ క్షమా కూడా చేసి వేరే చోటుకి పంపించేస్తాడు. ఆ తర్వాత యమునా నదిని అట్లాగే వదలట్లేదండి, దాంట్లో ఉన్న విషం అన్నిటినీ కూడా. మనం ఇది ఒక ఎపిసోడ్లో చూసాం, ఏది మెషిన్ వాడట్లేదు, ఏం చేయలేదు, బట్ ఆ నది నీళ్ళ నుంచి విషంని సెపరేట్ చేసి విషంని దూరం చేశాడు. ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్లో అందరూ ఆ నీళ్ళని వాడాలి అని దాన్ని మళ్ళీ వచ్చి క్లీన్ చేశాడు. అది మాత్రమే కాదు, ఆల్రెడీ కొన్ని జనాలు, ఇన్నోసెంట్ పీపుల్ అన్నమాట, గోకులంలో వాసం చేస్తూ ఉన్నవాళ్ళు, ఆ ఇన్నోసెంట్ పీపుల్, ఇంకా బాలకులు, ఇంకా గోలు, పక్షులు, ఇవి ఏవేవి ఆ వాటర్ని, ఆ యమునా నదిలో విషం కలిపిన వాటర్ని తాగారో వాళ్ళందరూ మరణం పొంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ జీవితంతో లేపాడండి. మళ్ళీ వాళ్ళందరికీ వచ్చి ప్రాణం వచ్చింది, మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్కి వచ్చారు. అంటే మరణం పొందిన వాళ్ళని లేపినది ఎవరు, మన శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకొకసారి వచ్చి చూపిస్తాడు మహాభారతం ఎండింగ్లో, ఉత్తరా గర్భం అంటే అర్జునుడిని పుత్రుడు అభిమన్యు, ఆ అభిమన్యుని పుత్రుడు అన్నమాట ఉత్తర అన్నమాట, అభిమన్యుని భార్య. ఆమె గర్భంలో ఉన్న పరీక్షిత్ మీద అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం వేసేస్తారు. అప్పుడు కృష్ణ, అప్పుడు కుంతి అందరూ, కుంతి ద్రౌపది అందరూ వచ్చి కృష్ణ పరమాత్మ అని శరణం పొంది, ఇట్లా అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రం వేసేసాడు, మా సంతతి మీద ఏం చేయాలి అంటే నేను చూసుకుంటా అని చెప్పి ఉత్తరాని గర్భం లోపల దూరేడండి శ్రీకృష్ణ పరమాత్మ. గర్భం అంటే ఇమాజిన్, ఆ యూట్రస్ ఎంత చిన్నగా ఉంటుంది, దాంట్లో ఆ శిశువు ఉండడానికి ప్లేస్ ఉంటుంది, ఇంకా ఎవరైనా ఉండగలుగుతామా, కష్టం కదా. అది కూడా కృష్ణ పరమాత్మ విశ్వరూపం, దానికి ముందు మహాభారత యుద్ధంలో విశ్వరూపం చూపించిన కృష్ణ పరమాత్మ. అంటే దేవుడు ప్రూవ్ చేస్తాడు, నేను పెద్ద రూపం కూడా తీసుకుంటా, ఇంకా దానికి ఆపోజిట్గా చిన్న అణురూపం, చిన్న రూపం కూడా నేను తీసుకోగలుగుతా అని అది కూడా చూపిస్తాడనమాట. అణులో 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 అణులోపల ఉంటా, అణువుగా ఉంటా, మహత్లో మహత్తుగా ఉంటా, పెద్ద దాంట్లోనే ఇంకా పెద్దగా నేను చూపిస్తా, నన్ను అణులో అణువుగా కూడా ఇంకా చూపిస్తా, అది ప్రూవ్ చేస్తాడు. ఉత్తర గర్భం లోపల దూరి ఆ శిశుని, అంటే అశ్వత్థాముడు ఏదైన బాణం వల్ల ఆ శిశువు ఒక్కసారి మరణం పొందుతుంది గర్భంలోనే, దానికి మళ్ళీ ప్రాణం ఇస్తాడండి కృష్ణుడు. ఆ తర్వాత బయట ఉత్తర గర్భం నుంచి ఆ శిశువు బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అశ్వత్థాముడు అటాక్ చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఆ శిశువుని తీసుకొస్తారు. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ పరిగెడుతూ వస్తారు, కృష్ణ కృష్ణ నువ్వు గర్భంలో ఉన్నప్పుడు కాపాడేసావు, మళ్ళీ బయటకు వచ్చాక వెంటనే ఆ బాణం చంపేసింది వెయిట్ చేసుకొని. అంటే ఏం కాదులే, నేను చూసుకుంటా, ఇవ్వండి ఆ శిశువుని అని చెప్పి చేతిలో పట్టుకుని
ఏం తెలుసా చెప్తాడు, నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా అబద్ధం ఆడలేదంటే, అంటే నేను ఎప్పుడు సత్యమే మాట్లాడేవాడు అన్నది నిజమైతే ఈ శిశు బ్రతుకని అంటాడు. అంటే మనం జనరలీ ఏమంటాం, కృష్ణుడిని కపట నాటక సూత్రధారి, మహాభారత యుద్ధంలో అన్ని మోసాలే చేసి పాండవులకి గెలువు తీసుకొచ్చాడు అని చెప్తాం కదా. ఇంకా దొంగ, వెన్న దొంగ అది ఇది అంటాం. ఇంకా స్త్రీలుని చాలా కష్టపడారు అది ఇది ఏమేమో అంటారు కదా. కృష్ణ పరమ గురించి ఎప్పుడు ఒక పాజిటివ్ ఇదే ఉండదండి, ఎప్పుడు నెగటివ్సే ఉంటాయి. అన్ని మందిని పెళ్లి చేసుకున్నాడు ఇది అది అని, అంటే అన్ని మోసం చేశాడు మోసం చేశాడు మోసం చేశాడు, ఇదే వస్తుంది కృష్ణుడి గురించి. రాముడు అంటే ఉత్తమ పురుషుడు, కృష్ణుడు అంటే నీచం అన్నట్టు. అంటే మనమని కాదు, జనరల్గా ఇది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అందుకే కృష్ణుడు ఈ ప్లేస్లో చూపిస్తాడనమాట, నేను సత్యవంతుడైతే, నేను న్యాయవంతుడైతే, నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నేను ఎవరిని మోసం చేయలేదంటే ఈ శిశు బ్రతకాలి అంటే, వెంటనే ఆ శిశువుకి ప్రాణం వచ్చేసింది, పరీక్షిత అని కూడా నామకరణం చేసేస్తాడు. సో చూడండి, రెండుసారి మనం మరణం పొందుతాడు పరీక్షిత్తు శిశువుగా ఉన్నప్పుడు, ఆ రెండుసారి కూడా బ్రతికిస్తాడు కృష్ణ పరమాత్మ. అక్కడేమో యమునా నది తీరంలో చాలామందిని బ్రతికించాడు ప్రాణం పోయిన వాళ్ళని, ఇక్కడేమో పరీక్షిత్ని రెండుసారి బ్రతికిస్తాడు. ఇంకొకసారి ఒక ఘటన జరుగుతుంది, ఇది చాలా ఇదిగా ఉంటుంది సీక్రెట్. ఇది మనం ఒక మంచి బుక్ అండి, మంచి మహాభారతం కరెక్ట్ పర్సన్ రాసిన బుక్ మనం రెఫర్ చేస్తే ఈ స్టోరీ వచ్చి మనకు దొరుకుతుంది, అన్నిట్లో ఉండదు. ఇది ఏమంటే వసుదేవ అండి. వసుదేవ ఎవరు మీకు తెలుసు, కృష్ణ పరమాత్మ అని నాన్నగారు తండ్రి. ఆయన ఒకసారి ఏం చేస్తారు, ఏకాదశి వ్రతం అయిపోయాక నెక్స్ట్ డే ద్వాదశికి పారణ చేయాలి కదా, స్నానం చేసేసి సంధ్యావందనం పూజ అన్నీ చేసుకుని తొందరగా పారణ చేసేయాలి, అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తాడు, నైట్ 2:30కే లేచేస్తాడండి, అంటే పొద్దున మిడ్ నైట్ 2:30కి, ఎర్లీ మార్నింగ్ అంటే ఇది ఎర్లీ మార్నింగ్ 2:30 కాదండి, 3:30 అవ్వాలి, అదే ఎర్లీ మార్నింగ్. దానికి ఇంకా ముందు 2:30కే లేచేస్తాడు, లేచి యమునా నదికి స్నానంకి వెళ్ళిపోతాడు. యమునా నదికి లేకపోతే ఏదో ఒక సాగరంకి, రెండులో ఏదో ఒకటి ఎగ్జాక్ట్ నాకు తెలియట్లేదు, స్నానానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమైపోతుంది, కాలు జారి పడిపోతాడు. ఆ కాలు జారి పడిపోవడం ఏమంటే, అది యమకింకరులు వసుదేవుడిని తీసుకెళ్ళిపోతారు, యమలోకంకే తీసుకెళ్ళిపోతారండి. పొద్దున లేస్తే ఇంట్లో వసుదేవుడు లేదు, అందరూ ఎక్కడ పోయాడని వెతుకుతున్నారు. అప్పుడు కొన్ని మంది చెప్తున్నారు, వెతుకుతూ బయటకు వస్తే అందరూ చెప్తున్నారు, మేము వసుదేవుడిని చూసాము, ఆ నీళ్ళలో వచ్చి స్నానానికి ఇక్కడికి వచ్చాడు, 2:30 ఆ టైం చూసాము, ఆ నీళ్ళలో ములిగాడు, ఆ తర్వాత బయటనే రాలేదు అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మకి అర్థమవుతుంది, ఓహో ఇది యమకంకర్లు తీసుకెళ్ళిపోయారు, సర్లే మీరు వెయిట్ చేయండి నేను వస్తా అని చెప్పి బలరాముడు సైతం బలరాముని కూడా తీసుకెళ్ళి వెళ్తాడు యమలోకంకి వెళ్ళి. అక్కడ నుంచి ఉంటే యమరాజుడు పరిగెట్టుకుని వస్తాడు, అయ్యోయ్యో కృష్ణ మీరెందుకు వచ్చారు, దేవుడు అందరికీ బాస్ కదా కృష్ణ, సో ఎందుకు వచ్చారు చెప్పండి, ఏం కావాలి మీకు అంటే, మా నాన్నగారిని మీ కింకర్లు తీసుకొచ్చేసారు, ఏమైంది అంటే, అయ్యో అవునా, తెలియకుండా వాళ్ళు తీసుకొచ్చేసారు, మీ నాన్న అని వాళ్ళకి తెలియట్లేదు. అతను ఏం చేశాడంటే, స్నానానికి కరెక్ట్ టైం కాదు, అది 3:30కి వెళ్ళి స్నానం చేయిస్తే కరెక్ట్, 3:30-4 ఓకే అన్నచ్చు, మరి 2:00-2:30కే వచ్చి నదిలో సాగరంలో అట్లా స్నానం చేయటం తప్పు, ఆ తప్పుని చేశాడు కాబట్టి వాళ్ళు దానికి శిక్ష ఇవ్వటానికోసం తీసుకొచ్చేసి, అంటే అపమృత్యు వచ్చిందనమాట, మృత్యుకాలం లేదు అది, కానీ మృత్యు అదే అపమృత్యు అంటాం, తొందరగా మరణం రావటమే అపమృత్యు, లేకపోతే అకాల మరణం అంటారు కదా, అకాల మరణం. ఎందుకు అంటే వసుదేవుడు తప్పు చేశాడు, ఎర్లీ మార్నింగ్ అన్న సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి కరెక్ట్, మరి మిడ్ నైట్ వెళ్ళి స్నానం చేస్తే అది అట్లాంటి టైమ్స్లో స్నానం చేయకూడదు, అందుకే మా కింకర్లు తీసుకొచ్చేసాడు, నువ్వు నన్ను ఏం చెయ్యకు, ప్లీజ్ తీసుకెళ్ళిపో మీ నాన్నని, ఇంకొకసారి ఇట్లా తప్పు చెయ్యొద్దు మీ నాన్న, నేను మా కింకర్లకు కూడా చెప్తా, మీ నాన్నని ముట్టుకోవద్దు అని యమరాజుడు వచ్చి కృష్ణుడికి పెద్ద దండం పెట్టుకుని వసుదేవుడిని తిరిగి పంపించేస్తాడు. అంటే యమలోకంకి వెళ్తే ఏమండి చెప్పండి, మరణం పొందినట్టే కదా. సో మరణం పొందిన తండ్రిని అక్కడికే వెళ్ళి, అది కూడా ఇక్కడక్కడ పక్కన ఊరు కాదండి,
కాకినాడ రాజమండ్రికి వెళ్ళలేదు. యమలోకంకి వెళ్ళి మరణం పొందిన తండ్రిని తీసుకొస్తాడంటే ఇతను సామాన్యుడా? ఇది మనం ఆలోచించాలి. ఓకేనా? ఇదొక్కటి. అది కూడా చూడండి, యమరాజుడు వణికిపోతాడండి. అయ్యయ్యో కృష్ణ, నన్ను ఏం చెయ్యొద్దు అంటే, అంటే ఆ కృష్ణుడిని ఒక ఇది ఏంటి శక్తి బలం ఏమని చెప్పాలి, దేవుడిని ఒక శక్తి అట్లాంటిదన్నమాట. ఆ తర్వాత చూడండి, ఇంకొక ఇన్సిడెంట్ కూడా నాకు గుర్తుకొస్తుంది. అభిమన్యు అక్కడ రణరంగంలో ప్రాణత్యాగం చేసి ఉన్నాడండి. ఆ సమయంలో అర్జునుడు, ద్రౌపది అందరూ, కుంది అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు అర్జునుడిని సమాధానం అంటే కన్విన్స్ చేసేసి కృష్ణుడు అడుగుతాడు, సర్లే నీకు ఇప్పుడు ఏం కావాలి, నేను అభిమన్యుడిని నేను లేపాలా, చెప్పు లేపుతా అంటాడండి. చూడండి ఆ సామర్థ్యం ఏంటి అని కృష్ణుడిది. నీ పుత్రుడిని నేను లేపాలా చెప్పు ఇప్పుడు నేను లేపుతా అంటున్నాడండి. అప్పుడు వెళ్ళొద్దు అంటున్నారు. అంటే ప్రకృతి నేచర్కి అగెన్స్ట్గా వెళ్ళొద్దు, వద్దు అంటారు. సో అది ఒకటి, హీ వాజ్ రెడీ, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా వదిలేస్తాడు. ఇంకొకటి అక్కడన కూడా గుర్తుంది ఏమంటే, ఇది నేను ఒక సెపరేట్ ఎపిసోడే తీసుకున్నా, మీకు గుర్తుంటుంది డెఫినెట్లీ, అది విని ఉంటే మీకు గుర్తుంటుంది. కృష్ణ ఇంకా బలరామ 64 డేస్ గురుకులం వెళ్ళి చదివినట్టు ఒక యాక్టింగ్ ఇచ్చారు, పెద్ద యాక్టింగ్. ఎందుకంటే వీళ్ళిద్దరూ కృష్ణ పరమాత్మ జగద్గురు, చెప్పక్కర్లేదు, దేవుడు అన్నీ తెలిసిన ఆయన. బలరాముడు ఆదిశేషుడిని అవతారం, వేదాలన్నిటికీ అభిమాన దేవత ఆదిశేషుడు. అతను వెళ్ళి ఒక సామాన్య ఋషి దగ్గర పాఠం చదవాలని లేదు ఇద్దరికీ కూడా, కానీ లోకానికి అది ఒక ఎగ్జాంపుల్, ఇట్లా ఉండాలి, మీరు గురువు దగ్గర వెళ్ళి అన్నీ నేర్చుకోవాలి, మీరే నాకే తెలుసు అని ఉండొద్దు. గురువు దగ్గర ప్రాపర్గా నేర్చుకుంటేనే ఏదైనా మీకు ప్రాపర్గా వస్తుంది, ప్లస్ స్టేబుల్గా కూడా ఉంటుందని చూపించడానికి కోసం శాంతిపణి ఋషి దగ్గర వెళ్ళి గురుకులం చదువుతున్నారు. 64 డేసే చదువుతున్నారండి, జనరలీ 12 ఇయర్స్ చదవాలంటారు, వీళ్ళు 64 డేస్ మాత్రం చదివి ఇంకా మేము బయలుదేరుతాం, మీకు గురుదక్షిణ ఏం కావాలి అంటే, కృష్ణ పరమాత్మ గురించి వాళ్ళకి తెలుసు కృష్ణుడు సామాన్య మనుషుడు కాదు అని, అందుకే ఒక అసాధ్యమైన ఒక విషయంని అడుగుతున్నారు. వాళ్ళ తల్లి అడుగుతుంది, అంటే ఋషిని పత్తిని అడుగుతుంది, కృష్ణ నీ వల్ల అవుతుందంటే నా పుత్రుడు ఇప్పుడు ఉంటే నీలాగా ఉంటాడు, బట్ అతను మరణం పొంది 10 ఏళ్ళు అయ్యింది, అంటే చిన్నప్పుడే పోయాడు అన్నమాట, అతన్ని నీ వల్ల అవుతే అతన్ని నాకు తిరిగి తీసుకురా. అంటే అతను ఒకసారి సాగరంలో స్నానం చేయడానికి వెళ్ళాడు, అప్పుడు ఆ సాగరంలో మునిగిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు మాకు, ఆ దుఃఖం పుత్రశోకం ఇంకా మా మనసు నుంచి పోలేదు అని ఏడుస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, దీనికి ఎందుకు ఏడుస్తున్నారు, నేనున్నాను కదా. చూడండి ఇట్లాంటి ఒకళ్ళు ఉంటే అసలు మన లైఫ్ నిజంగా ఎట్లా ఉంటుందో, మనం అదన్నీ చాలా లక్ కావాలి. సో ఇప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ బలరాముడిని కూడా తీసుకుని రా వెళ్దాం అన్నా రా అని చెప్పి పైకి వెళ్తాడండి. వెళ్ళి అలా శాంతిపని మహర్షిని, పుత్రుడిని ఎక్కడ ఉన్నాడో కనపెట్టి మళ్ళీ సాగరంలో ఉన్నాడని తెలిసి మళ్ళీ ఆ సాగరంకే వచ్చి అక్కడ ఉన్న రాక్షసుడిని చంపి, అంటే ఒక రాక్షసుడు వశం ఉన్నాడనమాట, అతన్ని చంపి మళ్ళీ ఆ డెడ్ బాడీని బయట తీసి దానికి మళ్ళీ ప్రాణం ఇచ్చి ఆ పుత్రుడిని తీసుకొచ్చి శాంతిపని మహర్షి ఇంకా ఆయన పత్నికి గురుదక్షిణగా ఇస్తాడండి. అంటే మరణం పొందిన, అది కూడా ఇప్పుడు నిన్న మొన్న కాదు, 15 ఏళ్ళు ముందు మరణం పొందిన ఒక చిన్న బాలకుడికి ఇప్పుడు ప్రాణం ఇచ్చి తీసుకొచ్చి గురుదక్షిణగా ఇచ్చి ఇంకా అతనికి కూడా తల మీద కైపెట్టి జ్ఞానమని ఇచ్చి గురుదక్షిణగా అన్నీ ఇదన్నీ సన్మానం చేసి వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇది కృష్ణుడిని ఒక మహిమ. అంటే చూడండి, ఒకళ్ళని చంపడం చాలా ఈజీ అండి, ఒకళ్ళని చంపడం చాలా ఈజీ, మనం న్యూస్ పేపర్లో టీవీలో అన్నీ వింటాము చూస్తాం, ఎవరైనా చంపచ్చు. ఆ చంపిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలుగుతారా? లేకపోతే ఆల్రెడీ ప్రాణం వదిలిన వాళ్ళకి మళ్ళీ ప్రాణం ఇవ్వగలుగుతారా? ఈ శక్తి మనకుందా? లేదు కదా.
అంటే ఆ శక్తి ఉన్న వాళ్ళని మనం పట్టుకుంటే మన లైఫ్లో కూడా ఏదైనా మిరకల్స్ జరుగుతాయి, మన కష్టాలన్నీ పోతాయి, అపమృత్యు రాదు. సో ఇట్లాంటి గొప్ప కృష్ణుడిని ఎప్పుడు మనం మనసులోనే పెట్టుకోవాలి, మన కళ్ళలో పెట్టుకోవాలి, మన చెవిలో పెట్టుకోవాలి. అంతే కృష్ణ నామం వింటూ ఉండాలి, మన నోట్లో కృష్ణ నామం కృష్ణ జపం చేస్తూ ఉండాలి, మా మనసులో మొత్తం కృష్ణుడిని ఆ మూర్తి ఆ ముఖం ఆ నిర్మలమైన ఆ ముఖంని ఎప్పుడూ మన మనసులోనే పెట్టుకుని ఉండాలి. ఇదన్నీ చేస్తే మరణం ఏమండి, ఏది రాదండి, ఏది మన దగ్గర రాదు. అంటే మరణం అందరికీ రావడం సహజమే. కానీ అపమృత్యు రాకుండా దేవుడు చూసుకుంటాడు. అపమృత్యు అంటే ఇప్పుడు వసుదేవుడిని ఏమైంది, అకాల టైంలో స్నానం చేశాడు, యమలోకంకి వెళ్ళాడు, అట్లాంటిదని మనకి రాదు. ఇంకా పరీక్షిత్ గర్భంలో ఉన్నప్పుడే మరణం వచ్చింది అశ్వత్థాముడు అస్త్రం వల్ల, బట్ మళ్ళీ కృష్ణుడు బ్రతికించాడు. ఇట్లాగా అపమృత్యు రాకుండా దేవుడు మనని చూసుకుంటాడు. బట్ ఓన్లీ థింగ్, మనకి కష్టం వచ్చేటప్పుడు మాత్రం కాదండి, 24/7 మనం సంతోషంగా ఉన్నా కూడా కృష్ణుడిని తలుచుకోవాలి, రాముడిని తలుచుకోవాలి, కష్టం వచ్చేటప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకోవాలి, రాముడిని తలుచుకోవాలి, అప్పుడు మనకి అన్నీ మంచిదే జరుగుతాయి. సో ఇది దేవుడిని ఒక శక్తి, కృష్ణ పరమాత్మ అని ఒక శక్తి. ఎవరినైనా మనం ప్రాణం తీయగలుగుతాం, ప్రాణం ఇవ్వగలిగిన వారు ఎవరు అంటే ఇది మన శ్రీ కృష్ణ పరమాత్ముడు. ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఓకే, ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్లో మనం కలుద్దాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.